శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండికేటు సమీపంలోని ఆటో బోల్తాపడిన సంఘటనలోని పూండి గల్లీ గ్రామానికి చెందిన సంపతిరావు లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలయ్యాయి. పూండి నుంచి పలాస వైపు ఆటోపై వెళ్తుండగా బండిగేటు సమీపంలోని ముళ్ల పొదల్లోంచి పంది రోడ్డును దాటే సమయంలోని ఆటో ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుణ్ణి 108 వాహనంలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గోజ తీసుకెళ్తాను సార్.